నిజాం సాగర్ కు బ్యాలెన్సింగ్ గా ఉన్న సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నీటి విడుదలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సందేహం ఏంటో ప్రజలకు చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. అసలు సింగూరు డ్యాం నిర్మాణం సందర్భంగా పొందుపరిచిన మార్గదర్శకాలు ఏవో నిజాం సాగర్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పరిగణించారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. మరోవైపు గ్రామ జ్యోతికి పెద్ద పీట వేస్తుందని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందనుకుంటే ఎక్కడా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. సింగూరు జలాలు సింగూరు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా నిజాం సాగర్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పరిగణించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పరిగణించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ డ్యామ్ లో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి హక్కు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంశయాలేంటి? ఇది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. ఇవాళ నీళ్ళు అక్కడిస్తున్నా ఇక్కడిస్తున్నా నిజామాబాద్కి ఇస్తున్నా లేకుంటే పోచంపాడులేసి కరీంనగర్కి ఇస్తున్నా ఇది కాదు వివాదం. అసలు సింగూరు డ్యామ్ నిర్మాణం విషయంలో నిర్మాణం సందర్భంగా పొందుపరిచినటువంటి నిబంధనల విషయం మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అది నిజాం సాగర్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పరిగణించారా లేదా ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తేట తల్లం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతాము.